కోపం నాకు రావచ్చు. పెళ్ళం డైరీ, మొగుడు చదవటం తప్పా నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని, దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి. ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా. మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకమైపోను ఆడదానికి అంత పంతమైతే. నీ కర్మ ఎదురుగా చూసుకో. ముందుగా వెనక అడ్డంగా ఐ మూలగా రండి. రైట్, బాయ్. ఎవడు వాడు? ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీటు మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా. హాయ్, అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు. వాటి అడుగున ఉన్న రక్తనాళాలు, నెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా, బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది. రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు, కానీ మనసును ఎవరు బట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. అంత మాట అనేసిందావిడ. అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తన్నింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను, ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామ, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ, ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. కలర్ కొట్టించరా అన్నట్టు మర్చిపోయాను, పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో రైలు కదలేక. ఏ పూలిచ్చిన మూడు కల్లారా చూడరాదా? ఏం పిల్ల, పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటే కుక్క నాకున్నానా? పొండి
మొన్న అరకోడి సింసుగురి గురి ఎట్టావు కదా, స్వర్గం కదట స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట్ట తలుపు దగ్గర రావా, రా దేగొచ్చు. కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను. అర్ధకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొను అన్నాడు. నాకేంటి తెలుస్తుంది, ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు, మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా. ఏట రానేదా కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు గాక. ఏటా ఏటా మోట సరసాలు, నువ్వు గాక నాకు ఇంకెవరు ఉంటారు? ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్పతి తోడు. మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలీదా? వెళ్ళవా. కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట, తీసుకో. ఒట్టి పెళ్ళాన్ని నేనా? అదే పెళ్ళల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను. కాసులు నీ కాసులు పేరిటి? ఎందుకు వెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను. పతికేలు కట్టాలి ఇల్లు వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డాణం ఇచ్చాను, నాన్ ఇచ్చాను. ఇది కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే జేము జేము అమ్మ పలికి ఇచ్చి 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 కంగారు పట్టిపోతుంది. ఏంటి ఇటు కదా పొద్దునే ఎరువును తేయే బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ చుదరికి దారబంధం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలట్టివే ఆలస్యం. నా బంగారు నా కాసు కాసు పెరిగివే అది పిల్లం ఎత్తా ఉండాలి. ఉంటానే వస్తానే, బాయ్ బాయ్ సీ యూ. తగ్గిపోయింది అయ్యో. మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధుర వాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరా. అయ్యో మా బాబా ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి గుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. పెట్టను అది నాది. కాదు నా మాట వినియే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడు అంటే కాసులు కాసులు దాన్ని చేయమాకే. సంపేత్త బెల్ల పచ్చు నరికేత్త అయిపోయా. నీకట్టు నైందా?